ఏం పర్వాలేదు అక్టోబర్ ఎయిత్న రివ్యూస్లో చదవండి వైష్ణ మీకే తెలుస్తుంది కాళ్ళు చేతులు వడుకుతున్నాయి పైన కింద ఏం మాట్లాడే అర్థం కావట్లే కానీ ఈ సినిమా కోసం మేము నలభై రోజులు చేసిన పడంతా చెప్పుకుంటే ఒక నాలుగు గంటలు ఉంది చెప్పేది బట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అతిథుల గురించి మాట్లాడుకోవాలి ఒక మొండానికి ప్రాణం పోసేవాడు బ్రహ్మదేవుడు అయితే ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్లో కొన్ని రోజులు జీవించేలా చేసి ఆ క్యారెక్టర్ని సినిమాలో చూపించి మనం రేపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పేరుతో కాకుండా ఆ క్యారెక్టర్తో మనల్ని పిలిచే అంత అదృష్టం మాకిచ్చేది మా డైరెక్టర్లు అండి ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లందరికీ థ్యాంక్ యూ సార్ అండ్ కొండపొలం గురించి మాట్లాడాలంటే ఒక లైన్లో చెప్పాలంటే పద్మవ్యూహములకి అభిమన్యుడు వెళ్ళక ముందు ఎవరు పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు అడవిలోకి వెళ్ళక ముందు ఎవరు అడవి నుంచి వచ్చిన తర్వాత రాముడు ఎవరు అని మనము ఎన్నో చరిత్రలు చదువుకుంటాం రవీంద్రబాబు అనే క్యారెక్టర్ మనము అంటే ఏదో నేర్చుకోవాలని బయటికి వెళ్ళి కాలేజీలలో అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నీ నేర్పిస్తారని చెప్పి మొత్తం నేర్చుకున్న తర్వాత మనకు ఏమీ తెలియదని మనకు ఇరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత బాధ్యతలు మీద పడిన తర్వాత తెలుస్తుంది అలా ఫెయిల్ అయిన ఒక అబ్బాయి అడవిలోకి వెళ్ళి ఇక్కడ ఏముండదు నేర్చుకోవడానికి అంటుంటారు కదా అలాంటి అడవిలోకి వెళ్ళి మనిషి అంటే ఏంది జీవితం అంటే ఏంది బాధ్యతలు అంటే ఏంది మన పక్కనోడు చచ్చిపోతున్నా కానీ మనం పట్టించుకుంటామా పట్టించుకోమా మన బతుకు మనకు చాలు మన తిండి మనకు చాలు అనే ఎన్నో నేర్చుకొని ఒక ఉత్తీర్ణుడై బయటకు వచ్చిన తర్వాత జరిగే ఈ ప్రాసెస్ కొండపొలం అండి అండ్ ప్రొడ్యూసర్ల గురించి చెప్పుకోవాలి అడవిలో చిన్న సైకిల్ కూడా వేసుకొని వెళ్ళలేము అడవి నుంచి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి అడవిలో షూటింగ్ ఏంది రానమ్మా అనుకునే టైంలో మేము అడవిలోకి వెళ్ళినట్టు కాదు అత్తగారింటికి వెళ్ళినంత సౌకర్యాలు వాళ్ళు ఇచ్చారు దానికి ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ మా మా రవి గురించి చెప్పుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు క్యారెక్టర్ క్యారెక్టర్ పేరుతో మాట్లాడుకుంటే మా రవి గురించి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అల్లుడు అండ్ మెగాస్టార్ గారు దగ్గరుండి నువ్వు హీరోగా చేయని చేసి పంపించిన అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడాలా అంటే మనసులో ఉంటుంది ఏమేమి బిస్కెట్లు వేయాలా ఎట్లా క్లోజ్ కావాలా ఇవన్నీ కానీ ఇవేమీ లేకుండా చాలా మంచోడు పరిచయం ఏమైనా ఐదు నిమిషాలకి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నాకు అట్లా ప్రతిరోజు అనిపించేది అండ్ మా ఓపలమ్మ గురించి చెప్పాలండి రకులు అనగానే ఏదో ఫిట్నెస్ ఫ్రీకు ఫిట్నెస్లో చాలా ఉంటుంది చాలా రకాల రకాల డైట్లు అన్నీ చేస్తుంది అవి ఇవి అనుకుంటాం కానీ షూటింగ్లో నేను డైటింగ్ చేస్తా అంటే కాదర యదవ రోజు మనిషి నాకు అన్నం తినాలి ఖచ్చితంగా అని చెప్పి తిట్టింది మరొకలు మా ఓపులమ్మ యాక్చువల్లీ అండ్ థ్యాంక్ యూ కృషి గారు ఇంత మంచి అంటే మహేష్ అనే నా మొండనికి భాస్కర్ లాంటి ప్రాణం పోసినందుకు మీకు పాదాభి పొందనాలి సార్ ఇలాంటి భాస్కర్లు ఇంకా ఎంతో మంది రావాలి ఇలాంటి పొండ ఇంకా ఎన్నో రావాలని అక్కడ సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి అయ్యో వద్దు వాళ్ళ గురించి అంత నేను చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ సూపర్ థ్యాంక్ యూ అండ్ ఎస్ ఇప్పుడు ఒక అద్భుత